यस, वेरी गुड इवनिंग फ्रेंड्स, वेलकम टू सुंदर हेल्दी वर्ल्ड। डियर फ्रेंड्स, ఈ రోజు మనం సుందర్ కార్బన్ యాంటీడాట్ ఇంజెక్షన్ సర్వీస్ని మారుతి బెలెనో 1.3 లీటర్ ఇంజిన్కి మనం చేయబోతా ఉన్నాం మిత్రులారా. సో దీని యొక్క వాల్యూస్ ఎలా ఉన్నాయి, ఎందుకు చేయాలి, దాని యొక్క అవసరం ఏంటి అనేదాన్ని కూడా ఒకసారి మనం క్లియర్గా డిస్కస్ చేసుకునే ముందులుగా మిత్రులారా, ఇక్కడ మనం చూడొచ్చు సుందర్ కార్బన్ యాంటీడాట్ అనేది ISO 9001 14001 సర్టిఫికేషన్ కలిగి ఉన్నది. అండ్ అట్ ది సేమ్ టైం దుబాయ్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ నుంచి కూడా సర్టిఫికేషన్ కలిగి ఉంది. అండ్ తెలంగాణ పొల్యూషన్ బోర్డు PCB నుంచి కూడా సర్టిఫికేట్ కలిగి ఉంది. అంటే దీని యొక్క అర్థం ఏంటి అంటే, పొల్యూషన్ కంట్రోల్ చేయడం కోసం భారతదేశంలో అనేక రకాల టెక్నాలజీలు ఆటోమోటివ్లో ఉన్నాయి. బట్ వాటన్నిటికన్నా ఇది ఒక అద్వితీయమైన మెటీరియల్, ఒక నానో సైన్స్ అనే దాన్ని ఒక దాన్ని మనం సృష్టి చేసి దాని ద్వారా వెహికల్లో ఉండే వాల్యూస్ని అన్నింటినీ కూడా, పొల్యూషన్ని, వెహికల్లో డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో, డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో, వాటన్నిటినీ క్లియర్ చేసే విధానాన్ని ఇక్కడ మనం తీసుకురావడం జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం దీని యొక్క విలువలు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ యాజ్ పర్ నామ్స్ ప్రకారం మనకి సర్టిఫై చేయబడింది ఏంటి అంటే, పొల్యూషన్ అనేది 80% తగ్గుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ప్రొడ్యూసెస్ ఆక్సిజన్ అనేది 40% పెరుగుతుంది. అండ్ వెహికల్ యొక్క వాల్యూస్ అన్నీ కూడా, మొర్టాలిటీ వాల్యూస్ అన్నీ కూడా 5 టైమ్స్ వరకు కూడా పెరుగుతాయి. ఇంజిన్ ఆయిల్ లైఫ్ అనేది 3 టైమ్స్ వరకు బెనిఫిట్ అవుతుంది. అయితే మిత్రులారా, ఈ యొక్క 2017 నుంచి మేము 2019 వరకు కూడా ఈ యొక్క టెక్నాలజీని ఒక రూపాయి ఛార్జ్ చేయకుండా కొన్ని వందల వేల వెహికల్స్కి పబ్లిక్ లైవ్ డెమోస్ ఇవ్వడం జరిగింది. అది మా ఐడి సుందర్ స్పేస్ రామయ్య అనే ఒక ఫేస్బుక్ ఐడి, మా దగ్గర చేరిన కొంతమంది డీలర్స్ చేసిన డిస్టర్బెన్స్ తోటి అది బ్లాక్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం వాటన్నిటినీ మళ్ళా రికవర్ చేసి మీ ముందర తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాం. అండ్ అట్ ది సేమ్ టైం ఇలాంటి క్వాలిటీ ప్రోడక్ట్, క్వాలిటీ ఒరిజినల్ ప్రోడక్ట్ని సుందర్ హెల్దీ వరల్డ్ .com అనే మా కంపెనీ ఒరిజినల్ వెబ్సైట్లో మాత్రమే మీరు తీసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. బికాజ్ ఆఫ్ రీజన్ క్వాలిటీ ప్రోడక్ట్ అనేది అన్ని మనం అందిస్తున్నాం, కానీ మా దగ్గర డీలర్లు లాభాపేక్షతోటి ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఫ్రాడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా పేర్లు చెప్పుకుంటూ. అందువల్ల వాళ్ళందరినీ కూడా తీసివేయడం జరిగింది. కొంతమందిని ఎవరైతే ఫ్రాడ్ చేస్తున్నారో వాళ్ళ మీద రీసెంట్గా కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. సో న్యాయ నిర్ణయాలు ఖచ్చితంగా భగవంతుడు తేలుస్తాడు. ధర్మం అనేది ఏ రోజుకైనా విజయాన్ని అధిరోహిస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో కాబట్టి మిత్రులారా, ఈ యొక్క లైవ్ వీడియోని మీరందరూ కూడా నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయగలిగినట్లయితే మీకు దీని యొక్క విలువల్ని, మంచితనాన్ని అందరికీ తెలియజేసిన వాళ్ళు అవుతారు. చాలామంది ఫేక్ ప్రోడక్ట్ వాడి ఇంజన్ చెడిపోయి చాలా రకాలుగా కొలాప్సేషన్ జరిగిన వ్యక్తులు మాకు చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ అన్ని కంప్లైంట్స్ అన్ని మేము రికార్డ్ చేసాం, పోలీసుకు కూడా హ్యాండ్ ఓవర్ చేసాం. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకా డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఉన్నా కానీ అవి కూడా మాకు తెలియజేయగలరని మనవి చేస్తూ ఉన్నాను. అండ్ దాంతోపాటుగా ఎలాగా వీళ్ళందరూ ఇవన్నీ చేస్తూ ఉన్నారంటే, ఇది వాటర్ బేస్డ్ మెటీరియల్ కాబట్టి ఇదేదో వాటర్ తోటే, అంటే ఒక లిక్విడ్లో ఒక బాటిల్ని 10 బాటిల్ వాటర్ తోటే మిక్స్ చేసేసి ఏదో డిఫరెంట్ టైప్ ఆఫ్ కొలాబరేషన్స్, ఏ చీప్ ట్రిక్స్ పే చేస్తున్నారో మాకు తెలియదు. సో దాని బేస్లో మాకు తెలుస్తుంది ఏంటంటే, ఇంజిన్ ఖండమైపోతుంది. బికాజ్ ఆఫ్ ఆ రేడియో యాక్టివిటీ జోన్ అనేది ఇంజిన్లో కొంత టెంపరేచర్స్ దాటిన తర్వాత హీలప్ అవుతుంది. దానివల్ల ఇంజిన్లో కరోషివ్ వస్తుంది. కరోషివ్నెస్ వల్ల ఇంజినే టెంపరేచర్ గురైపోయి కరిగిపోయే పరిస్థితి, బోర్కు వచ్చే పరిస్థితి, ఇలా చాలా రకాల వెహికల్స్ చాలా రకాల ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేశాయి అనే దానికి మా దగ్గర పర్టికులర్ ప్రూఫ్లు ఉన్నాయి. అంటే ఫేక్ వీడియో, ఫేక్ మెటీరియల్ ఎవరైతే చేశారో వాళ్ళందరి దగ్గర. ఈ హైదరాబాద్ విజయ్ కుమార్ అనే వ్యక్తి మా దగ్గర డీలర్గా జాయిన్ అయ్యి ఈ ప్రాబ్లమ్ క్రియేట్ చేశాడు, ప్రాపగేట్. దాన్ని నిన్న కూడా మనం ఈరోజు పేపర్లో నోటీస్ అయింది,
फेसबुक लो कूडा पोस्ट चेयडं जरिगिंदी दयचेसी ई क्वालिटी प्रोडक्ट अने दान्नि अंदरिकी कूडा सर्वैव चेयडानिकी मा प्रस्तुतानिकी मा दग्गर अयिते एवरू डीलर्स गा लेरु ఉన్న వ్యక్తులందరూ కూడా అందరిని కూడా స్టాక్ బ్యాక్ అంటే మొత్తాన్ని కూడా అందరికీ కూడా కట్ చేసేసాము ఎవరికీ కూడా స్టాక్ ఇవ్వట్లేదు ప్రస్తానికి సో ఒకవేళ మా పేరు చెప్పి ఎవరైనా గనక అమ్మినట్లయితే నేరుగా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ కంప్లైంట్ కి అనుసంధానంగా ఇంకో కంప్లైంట్ ఇవ్వొచ్చు ఓకే దయచేసి ఇది ఒక విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తించగలరని మనవి చేస్తా ఉన్నాను అతి త్వరలో దీనికి సంబంధించిన ఇంకా ఎక్కువ విషయాల్ని టెక్నికాలిటీని డెవలప్మెంట్స్ ని కూడా మీకు రియల్ వాల్యూస్ ని నేను కొన్ని మీడియా ప్రెజెంటేషన్స్ ద్వారా కొన్ని డైరెక్ట్ గా నేను మీకు తెలియజేస్తాను సో వీటి మీద ఇంకా ఎక్కువ అవగాహన కూడా కల్పించే ప్రయత్నం కూడా చేస్తాను ఇప్పుడు ప్రస్తుతం ఈ వెహికల్ కి మనం చేస్తా ఉన్నాం ఈ వెహికల్ యొక్క వాల్యూస్ ఎలా ఉన్నాయి అనేది మన వెహికల్ యొక్క ఓనర్ తో కూడా మనం మాట్లాడలేదు జనరల్ గా చెప్పండి మాకు ఎవరు లేకపోతే వెహికల్ ఓనర్ లేకుండా ఏం లేకుండా మేము ఏం చేస్తాం సో దానిలో తప్పే ఉంది తమ్ముడు నువ్వు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ చేసావు కదా నువ్వేమీ కొత్తగా నా కోసం వచ్చి చేయట్లేదు కదా ఇప్పుడు ఆల్రెడీ నువ్వు మీ వెహికల్ కి ఎక్స్‌పీరియన్స్ చేసావు కదా మరి ఇంకేం ఆ విషయాన్ని చెప్పేసి చాలు సో వెహికల్ యొక్క ఓనర్ తో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆ బ్రదర్ చెప్పండి బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు నేను నెల్లూరు నుంచి వచ్చామండి నెల్లూరు నుంచి వచ్చారు ఏం చేస్తుంటారు మీరు నేను చిట్ ఫండ్స్ లో చేస్తుంటానండి చిట్ ఫండ్స్ లో జాబ్ చేస్తున్నారు థాంక్యూ వెరీ గుడ్ సో రెగ్యులర్ గా ఎక్కువగా తిరుగుతా ఉంటాము కార్ లోనే ఎందుకంటే కస్టమర్స్ దగ్గరికి గాని ఆ ఊరని ఒంగోలు అట్లా తిరుగుతాం నంబర్ ఆఫ్ ఫోర్స్ తిరుగుతా ఉంటాం కాబట్టి మాకు మైలేజ్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది ఓకే సో మైలేజ్ అంతగా ఎక్కువ రావట్లేదు అదే నేను చూసాం ఆల్రెడీ ఇంతకు ముందు కొలియర్స్ ఒక వెహికల్ మా సార్ వాళ్ళది కూడా ఒకటి చేసాం మొన్న రీసెంట్ గా కొలియర్స్ చేసాం మనం అది సేమ్ నా వెహికల్ కి లాగానే ఉంటది ఇదే వెహికల్ బ్రదర్ సో ఆల్మోస్ట్ ఆల్ కాకపోతే వైట్ వెహికల్ అది కొలియర్స్ చాలా హై స్టాండర్డ్స్ తోటి ఉన్న గ్లోబల్ లాంచ్డ్ వెహికల్ అది దాని పర్ఫార్మెన్స్ కూడా నేను చూసాను దానికి ఏం కంప్లైంట్ వచ్చారు మీరు నా దగ్గరికి దానికి చెక్ ఇంజెక్షన్ అనేది ఒక కంప్లైంట్ వచ్చింది ఓకే అది సార్ కూడా 1 lakh దాకా ఖర్చు పెట్టిన అది కాలేదన్నారు బట్ ఇది చేసిన ఒక 1 or 2 hours లోనే అది క్లియర్ అయ్యింది చెక్ ఇంజెక్షన్ క్లియర్ అయిపోయింది 120 దాటితే చెక్ ఇంజెక్షన్ వస్తుంది yes పొల్యూషన్ కూడా వస్తానింది నేను అందవే ఇక్కడ ఇంజెక్షన్ చేయించుకొని బయటికి వెళ్ళేటప్పుడు ఒక 1 or 2 hours లోనే అది చెక్ ఇంజెక్షన్ అనేది క్లియర్ అయ్యింది పొల్యూషన్ కట్ అయిపోయింది వెహికల్ స్మూత్నెస్ పికప్ పెరిగింది సో అందుకనే నేను కూడా ఇప్పుడు గుంటూరు నుంచి వస్తూ ఒంగోలు ఆగి సరే నా వెహికల్ కూడా చేయించుకుందామని ఒక వెహికల్స్ అంటే మీరు చెప్పిన కాన్సెప్ట్ అంతా బాగున్నాయి yes సో ఇంజన్ ప్రొటెక్షన్ అంతా ఉంటుంది కాబట్టి చేయించుకుందాం అనే కాన్సెప్ట్ తో వచ్చాను yes 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 ఓకే బ్రదర్ థాంక్యూ సో ఇప్పుడు మాకు ఏంటంటే ఒక జెన్యూన్ ప్రొడక్ట్ ని మనం పబ్లిక్ పరిచయం చేసేటప్పుడు రియాలిటీస్ ని మనం డైరెక్ట్ గా చెప్పాలి ఒకవేళ చెప్పలేకపోతే అది మనం డైరెక్ట్ గా నేనే డ్రైవ్ చేశాను కొలియోస్ వెహికల్ అయితే చెక్ ఇంజెక్షన్ అనేది 120 కిలోమీటర్స్ దాటితే నేను వచ్చేటప్పుడు అందవే మీకు మీ దగ్గరికి వచ్చేటప్పుడు 120 దాటితే చెక్ ఇంజెక్షన్ అని వస్తుంది అవును బట్ నేను వెళ్ళేటప్పుడు 140 కూడా ట్రై చేశాను ఓకే ఒకసారి కాదు 2 to 3 టైమ్స్ చెక్ చేశాను బట్ చెక్ ఇంజెక్షన్ అనేది ఎగిరిపోయింది తర్వాత ఆయనతో నాతో చాలా సార్లు మాట్లాడాడు హెల్త్ ప్రొడక్ట్స్ కూడా కొన్ని తీసుకెళ్లాడు ఆయన అవి కూడా బాగున్నాయి అని చెప్పాడు 2-3 సార్లు కూడా మాట్లాడాడు ఎస్ సార్ అదే మనకి రియల్ గా కావాల్సింది ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ని ఇష్యూ సాల్వ్ చేయటమే ఇష్యూ సాల్వ్ చేయగలిగితే అది ఏ ప్రోడక్ట్ అయినా ఎలాంటి ప్రోడక్ట్ అయినా సరే క్లియర్ కట్ గా మనకి న్యాయం జరుగుతుంది అలా చేయలేని పరిస్థితిలో అది టెక్నాలజీ ఏదో ఒక అంటే పార్ట్ వారంటీరో లేకపోతే ఇంకొకటో ప్రాబ్లం ఉంటుంది సో వాటిని కూడా మనం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎస్పెషల్లీ అది గ్లోబల్ లాంచ్డ్ వెహికల్ అది చాలా మంచి వెహికల్ అది కొలియస్ అనేది సో ఆ వెహికల్ కే మంచి ట్రబుల్ షూట్ అయింది ఎస్ సో అది మీ అనుభవం సో ఆ అనుభవం తోటే ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ మీ వెహికల్ కి మీరు చేయించుకోవాలని వచ్చారు అంతే కదా ఎస్ ఓకే థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అండ్ ఒకసారి మనం వెహికల్ స్టార్ట్ చేద్దామా సో మిత్రులారా మనకి ఇంజిన్ యొక్క నాయిస్ ని మనం గమనిస్తున్నాం ఇప్పుడు ఇంజిన్ యొక్క నాయిస్ కొంత హార్డ్ గా అయితే మనకి వినిపిస్తూ ఉంది సుమారు 100,000 కిలోమీటర్లు తిరిగింది కదండి సర్వీస్ అయిపోయిందా 1 lakh సర్వీస్ కాలేదు సో ఆ హార్డ్నెస్ అనేది 9 degrees 1 lakh సర్వీస్ అయిపోయినాయి కదండి అదే అయితే టైం బెల్ట్ అన్ని వేసేసారు కదండి వేసారు కదా
సార్ ఈ వెహికల్ 1 లక్ష కాదు 60000 కి అన్నట్టు అప్రేట్ అయితే 96000 మనం 1 లక్ష అలా 1 లక్ష ఎక్స్చేంజ్ చేయండి ఓకే ఓకే అయితే 60000 కి ఉంటుంది ఇది హై ఎండ్ వెహికల్ 1 లక్ష లో ఎండ్ కి ఇది 63000 కి అయిపోతుంది సో మిత్రులారా ఒకసారి మనం ఇప్పుడు వెహికల్ యొక్క వాల్యూస్ ని మనం ఎగ్జామిన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం బ్రదర్ మీరు రండి ప్లీజ్ సో సారీ అండి లైవ్ లో కాల్ వచ్చింది కాల్ ని కొంచెం మాట్లాడేసరికి డిలే అయ్యింది సో బ్రదర్ ఒకసారి మీరు స్మెల్ చెక్ చేయండి బ్రదర్ ప్లీజ్ మొన్న కూడా మనం చూసాము బట్ అగైన్ అయినప్పటికీ కూడా మనం ఒకసారి మళ్ళా మనం ఇదేరే ఉంటది అనుకుంటున్నా అక్కడే ఉందా ఇదిగో ఇక్కడ ఇదో ఇదో ఇక్కడ ఓకే నేను ఒకసారి యాక్సిలరేటర్ రైట్ చేస్తాను మీరు ఇది పట్టుకొని చూస్తూ ఒకసారి ఆ స్మెల్ ఎంత గట్టిగా ఉందనేది కూడా మీరు చెప్పండి ఓకే స్మోక్ వస్తా ఉంది కదా స్మోక్ రాదు నాది వెహికల్ రాదు స్మోక్ రాదా లైట్ గా వస్తుందా అసలు అది కూడా ఉండదు దగ్గరగా పెట్టినా కానీ చేయి దగ్గరగా పెట్టినా కానీ ఎలా ఉందా ఓకే రైట్ సరే స్మోక్ రాలేదు ఆ స్మెల్ అయితే దట్టిగా ఉంది కదా మనకి డీజిల్ స్మెల్ తెలుస్తుంది కదా తెలుస్తుంది కదా సో దాన్ని మనం తగ్గించే ప్రయత్నం చేద్దాం సో మిత్రులారా దయచేసి లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్ సో మనం కార్బన్ యాంటీడాట్ చేస్తున్నాం ఒకసారి మనం ఇంజెక్షన్ టచ్ చేయగానే ఇంజెక్షన్ ఒక డ్రాప్ బై డ్రాప్ ఇంజిన్లోకి వెళుతూ ఉండగానే మనకి ఇంజిన్లో వాల్యూస్ అనేవి మారుతాయి అండ్ ఇంజిన్ నాయిస్ కూడా రిడ్యూస్ అవుతుంది అది మనం ఇక్కడే గమనించవచ్చు దయచేసి లైవ్లో ఉన్న మిత్రులు కూడా షేర్ చేయగలరు వీడియోని ఒరిజినల్ వాల్యూస్ని అనేవి మనం డైరెక్ట్గా లైవ్ డెమో ద్వారా ప్రజెంట్ చేయగలుగుతున్నాం ఫేక్ చేసేవాడు ఎవడు కూడా ఇంత గట్టిగా ఈ యొక్క వాల్యూస్ని మనకి చేయలేడు సో ఇప్పటి వరకు ఏంటంటే మేము కొన్ని రీసెర్చ్లో ఉండటం వల్ల కొన్ని రకాల వర్క్స్లో మేము డెడికేట్ అవ్వడం వల్ల ఈ యొక్క ఫేక్ మార్కెట్ అనేది ఎక్కువగా బహిర్గతమైంది అండ్ మా దగ్గర నమ్మకంగానే ఉంటూ ఇన్ని రకాల ఫేక్ ప్రొడక్ట్స్ తయారు చేసి హైదరాబాద్కి చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తి ఇలా మోసం చేసి అందరికీ కూడా అండగడుతున్నాడు ఫేక్ మెటీరియల్ ఎవరైతే డబ్బులు పెట్టి నష్టపోయారో ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా ల్యాండ్ ఆర్డర్లో ప్రొసీడ్ అవ్వచ్చు లేదా మీ వివరాలు మాకు కనుక అందిస్తే మేము అది పోలీసు వారికి డైరెక్ట్గా మేము అందజేస్తాము సో దయచేసి ఆ విషయంలో కూడా మీకు న్యాయం జరగడం కోసం మా వంతు హెల్ప్ అనేది మేము చేస్తూనే ఉంటాం ఒకవేళ ఎవరైనా మా పేరు చెప్తూ ఇది సుందర్ ప్రోడక్ట్ నేనే సుందర్ని లేకపోతే సుందర్తోటే మాట్లాడుతున్నారు మేము ఒంగోలు నుంచే మాట్లాడుతున్నామని ఎవరైనా మా కంపెనీ ఎంప్లాయీస్ కానీ లేకపోతే మా దగ్గర పని చేస్తున్నామని చెప్పి ఏదైనా మిస్బిహేవింగ్ మీ దగ్గర చేసినా కానీ డైరెక్ట్లీ యూ ప్లీజ్ ప్రొసీడ్ టు లీగల్ వే డైరెక్ట్గా మీరు చేసుకోవచ్చు ఒకవేళ ఆ ప్రోడక్ట్లో క్వాలిటీ కనుక లేకపోయినట్లయితే ఖచ్చితంగా మీరు మా కంపెనీకి కంప్లైంట్ చేయొచ్చు అండ్ మీకు దగ్గరలో ఉండే పిఎస్లో కూడా కేసు రిజిస్ట్రేషన్ చేయొచ్చు రీసెంట్గా మేమైతే ఇలా ఫ్రాడ్ చేసిన వ్యక్తుల మీద అఫీషియల్గానే కేసు ఫైల్ చేశాం టోటల్ డేటాను కూడా గవర్నమెంట్ వారికి సబ్మిట్ చేశాం మిత్రులారా సో దయచేసి ఈ యొక్క విషయాన్ని అందరూ మా గమనించగలరు ఈ యొక్క విషయాన్ని కూడా మీరు ఎక్కువ మందికి స్ప్రెడ్ చేయగలరని తెలియచేయగలరని మీ అందరికీ నోటీస్ చేస్తున్నాను ఫ్రెండ్స్
सो फ्रेंड्स सुंदर कार्बन यांटी डॉट अनेक चाहिए अवसर वस्तने दाखे वेहिकल या वालूस अने रोज रोज की तग्पतूटाई कर्बन चेत इंजन या मैलेज पड़पुरी इंजन पिकअप पड़पुरी इंजन में उड़े कंडीशन अभी तग्पाई सो वाटने माला तिगे रीकंस्ट्रक्षव इंजन क्लीन स्ट्रक्चर मेटीरियल अभी ले दाने मन इक बिल्चे नैनो पार्टिकल साइंस द्वारा डायरेक्ट इंजन की मैं इन्वॉल्व चेस्तुन्नाम दाने द्वारा मात्रमे इंजन लो कार्बन फ्लश आउट अवुतुंदी त्वरलो त्वरितगा आ तर्वात कोन्नि वंदल गंटल वरकु कूडा इंजन नुंचि कार्बन उत्पन्नं काकुंडा चेस्तुंदी లైవ్లో ఉన్నప్పుడు దయచేసి కాల్ చేయండి सो मित्रुलारा मनम इंजक्षन मत कंप्लीट जी सो आफ्टर इंजक्षन तरह भैया जनरल बन टेस्ट गट्टिगा बल्ला कोंचेम गट्टिगा राइट सो आफ्टर इंजक्षन तरह मनम एक्सलरेशन चूस्तारा चूँगी